జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి విచ్చేశారు. నరసాపురంలో వారాహి విజయవేది సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ఈ మధ్యన సభల్లో ఎక్కువగా మాట్లాడుతున్నాడని అన్నారు. జగన్ కు ఒకటే చెప్తున్నా, జగన్ నువ్వు శివశివాని స్కూల్లో 10th ఇంటర్ పేపర్లు లీక్ చేస్తున్న సమయంలో నేను చేగువేరా గురించి చదువుతున్నా, నోవమ్ చోమ్స్కీ వంటి పెద్దవాళ్ల గురించి చదువుతున్నా అని వ్యాఖ్యానించారు. నా దగ్గర నీ చిల్లర వ్యవహారాలు ఆపేసే, మీరు నన్ను బూతుడు తిట్టినా నన్ను నాన్న అన్నా నేను పట్టించుకోను. నేను చాలా తెగించిన వాణ్ణి. నా తెగింపు ఎంతో జగన్ కు తెలియదు. నువ్వు ఎంత అనుకుంటే అంతకు పదింతలు ఎక్కువే ఉంటుందని పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని చెప్పి గంధిసీనికి ఎక్కువ నోరు ఎక్కువైపోయింది ఈ మధ్యన. ఇందాక చెప్పాను గంధిసీను, నేను నీలాంటి రౌడీలు చిన్నప్పటి నుంచి చూశాను, నేను గుర్తుపెట్టి నువ్వు మర్యాదగా మాట్లాడితే నాకు ఓకే. అలాగే గంధిసీను వెనక ఉండే రౌడీ మూకలు కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ఎవరైనా కావచ్చు, ఇబ్బంది పెట్టకండి ప్రజల్ని. మీరు ఏ కులమైనా కానీ నాకు అనవసరం. భీమవరం తాలూకు ప్రశాంతతని దయచేసి చెడగొట్టకండి. ఇది చాలా బలమైన మధ్యతరగతి అట్టడుగు వర్గాలు బాగా డబ్బున్న వారు అందరూ కలిసిమెలిసి ఉంటున్న నియోజకవర్గం ఇది. అలాంటి నియోజకవర్గంలో గూండాగర్దీతోటి మీరు ఏదన్నా రాజ్యం జల్పీకు చేస్తానంటే రోడ్డు మీదకొచ్చి చొక్కా పట్టుకొని వెనక్కి మడిచి కొట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంచిబాబు గారికి అండగా రేపు పొద్దున ఏదైనా చిన్న సమస్య వస్తే నేను చొక్కా మడిచి నేను వస్తాను రోడ్డు మీదకి. ఆ ధైర్యం మీకు ఇస్తున్నాను, ఆ మాట మీకు ఇస్తున్నాను. అలాగే గంధిసీన్ అభిమానులు కూడా చెప్తున్నాను, నా అభిమానులు చాలామంది గంధిసీన్ చుట్టూ ఉన్నారు, వారికే చెప్తున్నా, మీరు సినిమాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా చూస్తుండొచ్చు, నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ వేరు. నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ దేశం కోసం సమాజం కోసం చచ్చిపోయే వ్యక్తి. ఇందాక నర్సపురం సభలో ప్రతి సభలో చెప్తా ఉంటాను, నేను గత పాలిటిక్స్లోకి రావాలి అని నిర్ణయించుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా, నేను చనిపోయేదాకా రోజుకి 24 గంటలు బతికితే సంతోషం అనుకుంటాను. ఎందుకు చెప్తున్నా, మీలాంటి భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తుకు బాగుండాలంటే తెగించేవాడు ఒకడు కావాలి. గంధిసీను ఒకటే చెప్తున్నా, మీరెవరున్నా సరే మీ నాయకుడు జగన్ కూడా చెప్పు, మీ దగ్గర బ్లేడు బ్యాచ్లు ఉన్నాయో గంజా బ్యాచ్లు ఉన్నాయో అందరినీ తీసుకొని భీమవరంలో నువ్వు కోరుకున్న సెంటర్కి రా, నేను ఒక్కడే వస్తా చెప్తాను, ఒక్కడే, ఒక్కళ్ళు కూడా నేను వద్దని చెప్తున్నాను ఈ రోజున. అలాంటి రౌడీ మూకలను పెట్టుకొని నువ్వు రా, నేను ఒక్కడే వస్తాను భీమవరంలో. నువ్వు ఏ సెంటర్ కావాలంటే ఆ సెంటర్కి రా చెప్పు. పులివెందల నుంచి ఆ బాంబులు వేసే బ్యాచ్ను కూడా తెచ్చుకొని నీకు ఒక్కడే వస్తాను. నా పిచ్చ నా తెగింపు మీకు తెలియదు. ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే ఎప్పుడైనా సరే కాళ్ళు కీళ్ళు కూడా కింద కూర్చోబెడతాను, గుర్తుపెట్టుకోండి. మీరేం దిగొచ్చారా, మీరు ప్రత్యేకంగా పుట్టారా, మీరు మిమ్మల్ని కొడితే ఒంట్లో నుంచి బ్లూ కలర్ బ్లడ్ వస్తాం మీకు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మెగాస్టార్ మద్దతు ఇవ్వడంతో ఆశ్చర్యమేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చిరంజీవి మాత్రమే కాదు, కూటమికి ఇంకా ఎంతమంది మద్దతు ఇచ్చినా తమ పార్టీకి నష్టం లేదని స్పష్టం చేశారు. ఎంతమంది కలిసి వచ్చినా కూటమికి కలిసొచ్చేది లేదని ఆదివారం మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్, ఆలోచన లేని, అవగాహన లేని రాజకీయ నాయకుడని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పుట్టాడని, పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చాడన్నారు. చంద్రబాబు బటన్ నొక్కితే పవన్ కళ్యాణ్ కదులుతాడని, ఆగిపోమంటే ఆగిపోతాడన్నారు. చంద్రబాబుతోనే పవన్ కళ్యాణ్ రాజకీయ అంకం ముగుస్తుందని పేర్కొన్నారు. ఏ రోజు మెచ్యూర్డ్గా మాట్లాడినారు, ఏ రోజు ఒక నాయకుడిలాగా కానీ, ఒక స్పష్టత ఉన్న ఆలోచనలో స్పష్టత ఉన్న నాయకుడిగా కానీ,
పార్టీ అధినేత సంగతి వదిలేయండి. నేననేది ఒక నాయకుడిగా లేదా నాయకుడు కావాలనుకునే ఒక వ్యక్తిగా తన ఆలోచనలో స్పష్టత ఇవ్వలేదు. తాను ఎందుకు రాజకీయాలు అనేది దీంట్లో అడుగు పెట్టాడో తెలియదు. బహుశా చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పుట్టినట్టున్నారు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పెరిగినట్టున్నారు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయన అంకితమైనట్టున్నారు జాతికి. బహుశా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఈ ఎన్నికలతో అంతం కావడంతో ఈయన కూడా ఈయన రాజకీయ అంకం కూడా ఆయనకు ముగుస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈయనకు వేరే తెలియదు చంద్రబాబు నాయుడు ఎక్కడ బటన్ నొక్కితే ఏ రకంగా చెప్పాలో అదే చేస్తాడు, బటన్ నొక్కకపోతే ఆగిపోతాడు. ఆయన నోట్ల నుంచి వచ్చే మాటలు చంద్రబాబు నాయుడు ఏం చెప్పమంటే చెప్పమంటాడు చెప్తాడు, వద్దంటే ఆగుతాడు. కాబట్టి వాటికి ప్రత్యేకమైన విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన మెచ్యూర్డ్గా మాట్లాడతాడు అనుకో, దాన్ని విశ్లేషించడం కట్ట అంతగా మూర్ఖత్వం కోరుతున్నాం. శుభం, మరింత మంచిది. నాట్ అబౌట్ చిరంజీవి ఆరు ఇంకొకరు ఒక వ్యక్తిలో కాదు, మొత్తం శక్తులన్నీ ఏకమైనాయి ఆ పక్క. దానికి ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఎక్కువ లోడ్ అయితే దానివల్ల ఒరిగేది. నిజంగా చెప్తున్నా కదా, ఈరోజు ఎంత హాయిగా ఉందంటే స్పష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద ఆ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు, మొత్తం తోడేళ్ళు గుంట నక్కలు నానా రకాల హైనాలు ఇంకా ఏవో ఉన్నాయి ముళ్ళ పందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఉన్నారు, జనమంతా ఇటు ఉన్నారు. ఆ పక్క వాళ్ళందరూ అధికారం కోసం ఉన్నారు. ఈయన అధికారం అంటే ఒక బాధ్యతగా ప్రజలకు సమేకమై ప్రజలకు సేవ చేయడమే ఒక లక్ష్యంగా ఓ మంచి రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా సంక్షేమం ద్వారా దీన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంతో ఈయన ఉన్నారు. ఈ స్పష్టత ఉండడం అనేది మాకు కలిసి వస్తుంది, ప్రజలు చూస్ చేసుకోవడం సులభం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాన్ని సినీ నటుడు చిరంజీవి స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలన్నది తనకున్న పెద్ద కోరిక అని తెలిపారు. అనకాపల్లి నుంచి బీజేపీ తరఫున లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకల రమేష్ శనివారం హైదరాబాద్ లోని చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన వాళ్ళిద్దరిని గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం, వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. అది తను అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అన్న నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం ఇది మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు, వారి గురించి నేను ఉంటే వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుంది అంటే ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారని ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. అంతేకాదు నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి. దానికి కానీ మీరందరూ నడుము బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి.
జై హింద్. మైలవరం నియోజకవర్గంలో ఆదివారం కీలక పరిణామం జరిగింది. టికెట్ విషయంలో బంగపడ్డ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుని టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణప్రసాద్ కలిశారు. గొల్లపూడిలోని ఉమ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ ఘట్టానికి హాజరు కావాలని వసంత కృష్ణప్రసాద్ కోరారు. హాజరవుతానంటూ ఉమ మాట ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5 ఏళ్లు పడ్డ కష్టాలను పక్కన పెట్టి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేద్దామంటూ పార్టీ శ్రేణులకు దేవినేని ఉమ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం తనకు శిరోధార్యమని ఈ సందర్భంగా తెలిపారు. తర్వాత 2004లో వసంత ఈశ్వరరావు గారు ఆ పార్టీ తరఫున నేను తెలుగుదేశం తరఫున పోటీ చేశాను. తర్వాత మైలవరానికి నేను రావడం జరిగింది. మైలవరం నుంచి మొన్న 9లో 14లో మన గెలవడం జరిగింది. 19లో మొన్న ఎన్నికల్లో ప్రసాద్ వైసీపీ నుంచి పోటీ చేయటం, నేను తెలుగుదేశం నుంచి పోటీ చేయడం జరిగింది. మరి తను శాసనసభ్యుడు ఇచ్చాడు. 5 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా మనం పోరాటం చేసుకున్నాం. తన పార్టీ తరఫున తను మన పార్టీ తరఫున మనం ఎన్నో ఇబ్బందులు, కేసులు, కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, కాబట్టి మనందరం కూడా కలిసి ముందుకెళ్లాలని మరి మన పార్టీలో చేరటం, చంద్రబాబు నాయుడు గారు చేర్చుకోవటం, మరి ఈరోజు మన మైలవరం టికెట్ నాకు ఇవ్వటం, మనందరం కూడా కలిసి అటు శివనాథిని ఇటు ప్రసాద్ని ఇద్దరిని కూడా మంచి మెజార్టీతో గెలిపించుకొని రేపు నామినేషన్ కార్యక్రమానికి అందరూ రావాలని దయచేసి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకే నాయకుడిని చెప్తున్నాను. ఎవరో కూడా అభద్రతా భావం వద్దు. ఎవరో ఎవరైతే మీ గౌరవాలు ఇప్పుడు దాకా కాపాడబడినాయో, ఎందుకంటే ఈ పార్టీ కార్యకర్తల కష్టం కాపాడారు, ఎందుకంటే దగ్గర దగ్గర వీళ్ళందరూ కూడా 1982 నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మధ్యలో గ్యాప్ వచ్చినప్పటికి కూడా మళ్ళీ రాష్ట్ర కార్యదర్శిగా గౌరవించింది తెలుగుదేశం పార్టీ ప్రతి చంద్రబాబు. ఇప్పుడు రాఘవ గారు ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తించబడ్డాడు. అయినా ఇవాళ ఒక రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ కోసం కార్యకర్తగా పనిచేస్తా ఉన్నారు. ఇటువంటి నాయకులు బొమ్మసాగర్ గారు కావచ్చు, ఇటువంటి నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల్లో కూడా ఈ తల్లి గాడదెబ్బలు లేదు. నా ముందు కారు ముందు కూర్చొని నా ప్రాణం పోయినా నా తల పగిలినా పర్వాలేదు, మనందరం కూడా కలిసి పొందుకెళ్ళాలని పోరాటం చేసిన లాయర్ కానీ శ్రీనివాసరావు కానీ మహాలక్ష్మి కానీ శ్రీలక్ష్మి కానీ సాంబశివరావు కావచ్చు, ఇటు చాలామంది పేర్లు అని ఎంతోమంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు. వాటి దయచేసి అందరూ కూడా ఒకటే చెప్తున్నాం, ప్రసాద్ కావచ్చు నేను కావచ్చు ఇద్దరం ఇక్కడే అందుబాటులో ఉంటాము. అంటే ఒక్కళ్ళు కూడా అభద్రతా భావంతో ఎవరో ఇవాళ మధ్యలో దళారులు వచ్చి మీ మీద కథనాలు చేసి బయట పార్టీ వ్యక్తులు వచ్చి మీ జోలికి వచ్చి మీ మీద కథనం చేయడానికి ఉగ్రం కూడా మీ ఇద్దరం కూడా సహించాం. ఏదైతే గ్రామ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, 42 ఏళ్ల పార్టీ కార్యకర్తల నాయకులు ఈ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు, ఎవరైతే వాళ్ళు మీరు బాధ్యతలు తీసుకున్నారో మీరందరూ కూడా గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు కాపాడండి, నాయకుల గౌరవాన్ని కాపాడండి. వాళ్ళు ఎంతో కష్టపడి ఈ జెండాను కాపాడి పార్టీని కాపాడి మన కోసం డబ్బులు తిని జైలుకి వెళ్ళి కష్టాలు పడి ఎన్నో ఉన్నారు. ఇవాళ అవకాశం పార్టీ మీకు ఇచ్చింది. 15 ఏళ్ల క్రితం పార్టీ సుధాకర్ బాగా కష్టపడ్డాడు. పావుడు జయరాం గారు చాలా ఉన్నతమైనగా అమెరికాలో ఉండి పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ల క్రితం నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. దగ్గర దగ్గర మరి నేను కూడా దగ్గర దగ్గర 5 సార్లు పార్టీ తరఫున బీఫామ్. ఎన్నికల వేళ ఏమైనా మాట్లాడతామంటే సరికాదని బీజేపీ నేత రఘునందనరావు వ్యాఖ్యానించారు. తెలంగాణకు హాని చేసేవారు ఎవరైనా సరే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ముదురాజులకు రేవంత్ రెడ్డి ఏం హామీలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలని అన్నారు. కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి కమ్యూనిస్టులను విమర్శించిన రేవంత్ రెడ్డి తెలంగాణకు రాగానే కమ్యూనిస్టులను పొగుడుతున్నారని రఘునందనరావు పేర్కొన్నారు. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకి అర్థం కావడం లేదని విమర్శించారు. ఆదిలాబాద్ లో మోదీని పెద్దన్న అన్నది రేవంత్ రెడ్డేనని వెల్లడించారు. రేవంత్ రెడ్డి గారు ఇలానే మొదలు పెట్టిపోయింది కాబట్టి నేను కూడా ఆయనకు జర మొదలు పెట్టే పోదామని వచ్చిన. పట్నంకి ఎందుకు వచ్చిన అంటే మా ఊర్లో చెప్తే మేము ఊరు వాళ్ళం కదా మళ్ళీ అత్తయ్యో రావు అని పట్నం దాకా వచ్చిన. మోడీ 15 ఏళ్ళలో ఏం చేసిండో చర్చిద్దామా అన్నాడు.
అన్న నేను రెడీ. ఒక్కరిని రమ్మంటే ఒక్కరిని వస్తా. 1968 కట్టిన అమరవీరుల స్తూపం కాడికి రమ్మంటే వస్తా, లేదా కేసీఆర్ గారు కట్టిన అమరవీరుల స్తూపం దాకా వస్తా. 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న 10 ఏళ్ల కాంగ్రెస్ UPA 1 UPA 2 పాలనలో మీ పెద్దలు చేసినటువంటి మంచి పనుల గురించి ఏ నుంచి జడిదాకా కుంభకోణాల నుంచి చర్చించుదామంటే నేను వస్తా. లేదా నరేంద్ర మోడీ గారు మెదక్ ఏం చేసిరంటే 4 ముక్కలలో ఏం చేసినామో మేము సమాధానం చెప్తాం, మీ అధికారులను అడిగి నిజాలు ఉన్నాయా అబద్ధాలు ఉన్నాయో తెలుసుకోండి, మెదక్ రైల్వే స్టేషన్లో చర్చకు రెడీ, గజ్వేల్ రైల్వే స్టేషన్లో చర్చకు రెడీ, సిద్దిపేట రైల్వే స్టేషన్లో మేము చర్చకు రెడీ, ఆఖరికి నువ్వు నిలబడి మాట్లాడినటువంటి శివాజీ చౌరస్తాలో 765D అనే నేషనల్ హైవే బాలానగర్ దగ్గర నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ దాగేసినటువంటి 765D అనే నేషనల్ హైవే కూడా నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 2024 మధ్యలో ఇచ్చిన నేషనల్ హైవేనే తప్ప ఇంకొకటి కాదు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇంకొంచెం ముందుకోతే చర్చి కాంపౌండ్ దాటి కలెక్టర్ ఆఫీస్ నుంచి నువ్వు నామినేషన్ వేసి వచ్చిన కలెక్టర్ ఆఫీస్ నుంచి ముందటికెళ్ళిపోతుంటే ఇస్తున్న ఇప్పుడు నడుస్తున్న కొత్త రోడ్డు కూడా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మీ కారు ప్రయాణం చేసిన కొత్త రోడ్డు 765DG రోడ్ నెంబర్తో సహా చెప్తున్నా సార్, 765DG రోడ్ నెంబర్, 1600 కోట్లు రేవంత్ రెడ్డి గారు, 1600 కోట్లు మెదక్ రామాయంపేట దుబ్బాక సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా నేషనల్ హైవే నెంబర్ 765DG 1600 కోట్ల రూపాయలతోటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు తన 10 ఏళ్ల పాలనలో మా మెదక్ పార్లమెంట్కి ఇచ్చినటువంటి విషయం మీరు మర్చిపోతున్నారు. గజ్వేల్కు రైల్వే స్టేషన్ ఇచ్చినాం మీ UPA 1 హయాంలో రేవంత్ రెడ్డి గారు 2005 నాటి రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా బడ్జెట్లో చదివిండు. ఏమని, తూప్రాన్ దగ్గర ఉన్న మనోహరాబాద్ దగ్గర నుంచి గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్ల మీదుగా పెద్దపల్లి రైల్వే లైన్ వేస్తామని 330 కోట్లు రైల్వే బడ్జెట్ లో ప్రకటించిండు లాలూ ప్రసాద్ యాదవ్. UPA 1 2005 రైల్వే బడ్జెట్ లోపల ప్రకటించి మీరు తట్టడు మన్ను 2016 దాకా తీయకపోతే 2016లో నరేంద్ర మోడీ గారు గజ్వేల్కి వచ్చి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు శిలాఫలకం వేస్తే, 2016లో శిలాఫలకం వేస్తే 2023 వరకే గజ్వేల్ రైలు వచ్చింది, సిద్దిపేటకు రైలు వచ్చింది, 2 రైల్వే స్టేషన్లు కట్టినం, నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధిని మెదక్ జిల్లా ప్రజలకు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తప్ప ఇంకెక్కడ కాదు. అన్న నేను నువ్వు చెప్పినట్టు అబద్ధాలు చెప్తలేను. BHL మేమే తెచ్చినాం, ఇక్రిసాట్ మేమే తెచ్చినాం, IDPL మేమే తెచ్చినాం, BDL మేమే తెచ్చినామని మీరు దేని కంపెనీలని మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ అన్న నేను ఇచ్చిన 765D నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక బాలానగర్లో మొదలైంది, మెదక్లో ముగిసింది, రోడ్ పూర్తిగా కంప్లీట్ అయింది. ఇవాళ కొత్తగా నడుస్తున్న 765 ఇక్కడ పుట్టి విదేశాల్లో స్థిరపడిన NRIలు జన్మభూమి కోసం ఏదైనా చేయాలన్న తపనతో ఉంటారు. అలాంటి వారిని కూడా ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తమ విష ప్రచారంతో మారుస్తారా? వాళ్లను ఆంధ్ర రాష్ట్రానికి రప్పించి కులాల్ని రెచ్చగొట్టి మీ డబ్బంతా ఇక్కడకు తెచ్చి ఓటుకు 6,000 నుంచి 10,000 పెట్టండి, ఒక్కొక్కరు 10 YSRCP కుటుంబాలను మార్చారని ప్రచారం చేస్తూ ఓట్ల రాజకీయం చేస్తారా అంటూ YSRCP ఎమ్మెల్యే మహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. నోటుతో రాజకీయం చేయాలని చెప్పి తెరలేపారు. ఎంత దుర్మార్గం ఇది! చదువుకున్న వాళ్ళు NRIస్, మార్పు తీసుకొని రావాలంటే మేనిఫెస్టో పరంగా పోవాలి, ప్రజల మనసు గెలిచే విధంగా పోవాలి. కానీ వాళ్ళని కూడా తప్పుదోవ పట్టించి కులం పేరుతో రెచ్చగొట్టి వాళ్ళని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకుని వచ్చి ఓటుకి 6,000 రూపాయలు అయినా ఖర్చు పెట్టండి, కానీ ఒక 10 YCP ఫ్యామిలీని మీరు మార్చండి అని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళ పార్టీ ఆఫీస్లో మాట్లాడుతున్న జయరామ్ గారు, US NRI TDP కన్వీనర్, మీకు వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. నిన్న కోనేరు సురేష్ గారిని చూపించినాం, ఈరోజు మీకు జయరామ్ గారిని చూపిస్తున్నాం. ఎంత అనైతికమైన రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏం చెప్తున్నాడు ఈ వీడియోలో అంటే, ఒక్క నిమిషం ఆయన ఏం చెప్తున్నాడు అంటే, 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ ఒక విలేజ్లో పోయి ఖర్చు పెట్టండి, 10 ఫ్యామిలీస్ని YCP వాళ్ళని మార్చండి,
ఆ వైసీపీ ఫ్యామిలీస్ కి ఏ పదజాలంతో ఆయన చెప్తున్నాడు అంటే, వీళ్ళు వెధవలు అంటే టీడీపీ పార్టీకి ఓటు వేయించుకోవడానికి ప్రలోభాలకి గురి చేస్తున్న వాళ్ళని వెధవలు అని చెప్పిన మనిషి ఈరోజు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు మన గ్రామాల్లో వచ్చి ఎన్ఆర్ఐ ముసుగులో డబ్బుతో రాజకీయం చేయాలని చెప్పి అనుకుంటున్నారు. నేను వైసీపీ నాయకులకు కార్యకర్తలకు కూడా చెప్తున్నా, అప్రమత్తంగా ఉండండి ఇలాంటి వాళ్లతో. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి వీళ్ళపైన. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా సుమోటో కేసుగా తీసుకోవాలి. డబ్బుతో రాజకీయం చేయండి అని చెప్పి చెప్తున్నారు. ఒకవైపు భయము, ఒకవైపు హత్య, ఒకవైపు దాడులు, ఒకవైపు డబ్బుతో రాజకీయం చేయాలని చెప్తున్నారు. ఓటర్ని వెధవ అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ అవసరాలని బట్టి వాళ్ళని మార్చండి. ప్రతి నియోజకవర్గంలో 1000 ఓట్లను మీరు మార్చగలగాల, దానికోసం కావాల్సిన డబ్బులు మీరు ఖర్చు పెట్టాలా అని చెప్పి ఈరోజు ఎన్ఆర్ఐని కూడా వాడడం జరుగుతుంది. ఎన్ఆర్ఎస్ కూడా చెప్తున్నా, మీరు ఏదైనా చేయగలగాలంటే మంచిది కోరాలి, నైతికంగా చేయాలి. కానీ మీరు ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా మీపైన కూడా పోలీస్ కేసులు పెట్టిస్తాం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చెప్పించి మీపైన కూడా కేసులు పెట్టిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. జయరామ్ గారు, యుఎస్ ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్. ఎలా మార్చాలని చెప్పి చెప్తున్నాడు. మీరు నైతికంగా మార్చగలగాలనా, అనైతికంగా డబ్బుతో మార్చగలగాలని చెప్పి ఆయన రెచ్చగొడుతున్నాడు అని. బహిరంగ సభలో సీఎం రేవంత్ అభ్యంతకర భాష వాడుతున్నారని, సీఎం అని ఇచ్చిన హామీలను మర్చి తిట్ల పురాణం అందుకున్నారని డిఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 4 నెలలకే రేవంత్ ప్రజల విశ్వాసం కోల్పోయారన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఉనికి కోల్పోయిందన్నారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని, ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ప్రజలకు అఫిడవిట్లు ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ స్థానాలు గెలవకపోతే సీఎం కుర్చీ పోతుందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారని విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉన్న మాట మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి వారు అసభ్యకరంగా అనారోగ్యక భాష వాడుకుంటూ అన్సివిలైజ్డ్ పద్ధతిలో వారు వ్యవహరిస్తూ ఉన్నారు. వారు ముఖ్యమంత్రి హోదాని మర్చిపోయి హోదా తగ్గట్టు మాట్లాడకుండా ఇంకా దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి మా అధినేత కేసీఆర్ గారి పైన, మా పార్టీ నాయకులు కార్యకర్త అధ్యక్షులు కేటీఆర్ గారి పైన, మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్గ హరీష్ రావు గారి పైన తీవ్రంగా మరి వారిని దూషిస్తూ తిడుతూ వారు ఇంకా కూడా తిట్ల పురాణానికే మరి అంకితం అవుతూ ఉన్నారు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారు ఇచ్చిన హామీలను గురించి ప్రశ్నిస్తూ ఉంటే వారు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇంకా కూడా ప్రజలకు తమకు ఇచ్చిన హామీల గురించి జవాబు ఇవ్వకుండా అక్కడ పార్లమెంట్ పరిధిలో ఉన్నప్పుడు అక్కడ పార్లమెంట్ పరిధిలో తను ఏం చేస్తానో చెప్పకుండా మరి ఈ రకమైన భాష మాట్లాడడం, ఇలాంటి భాషకి ఇంకా ఓట్లు పడతాయి అని చెప్పి తను నమ్మడం మరి వారి మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మరి గడిచిన 4.5 నెలలనే ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోయినారు. వారి మాట నమ్మే పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. వారు
మామూలుగా ఎలక్షన్ సమయంలో మన ఎన్నికల సమయంలో ఈయనకి సమయమైనా సరే మాకు మేనిఫెస్టో తీసుకొని మేనిఫెస్టో రూపొందించుకొని ప్రజలకు హామీలు ఇచ్చి మనం ముందుకు వెళ్ళి ఆ హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. అయితే కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా నమ్మే పరిస్థితులు లేరు. మనకందరూ తెలుసు, వారు ఉనికి కోల్పోయారు, వారి యొక్క ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతా ఉన్నారు. కాంగ్రెస్ నమ్మే పరిస్థితులు లేదు కనుక వారు కొత్త నాటకానికి గ్యారంటీలైన పేరుతోని వారు ప్రజల ముందుకు వచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసి సఫలీకృతం కాగలిగినారు. 6 గ్యారంటీలు మేము 100 రోజుల లోపల అమలు చేస్తామని చెప్పి అఫిడవిట్లు రాసిచ్చి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామాన వారి పార్టీ అభ్యర్థులు కానివ్వండి, వారి నాయకులు కానివ్వండి, అఫిడవిట్లు రాసిచ్చి పోయి మేము ఖచ్చితంగా మీకు ఈ 6 గ్యారంటీలతో పాటు 420 ప్రామిసెస్ 420 హామీలు నెరవేరుస్తామని చెప్పేసి లిఖిత పూర్వకంగా మరి ప్రజలకు ఇచ్చి ప్రజలను పక్కదో పట్టించి ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంకి వచ్చి దాన్ని నెరవేర్చలేక ముఖం లేక ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే దాని జవాబు చెప్పలేక ఏం చేయాలని అర్థం కాక ఈరోజు మళ్ళీ కొత్త అవుతారని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేవనెత్తుతూ ఉన్నారు. వారు ప్రజలను మోసం చేసాడు కాక వారిని పూర్తిగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయినారు. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. 9వ తారీఖున చేస్తారు రుణమాఫీ గురించి కానివ్వండి, 500 బోనస్ గురించి కానివ్వండి, ఇంకా చాలా ప్రామిసెస్ ఉన్నాయి, వాటి నెరవేర్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు సీట్లు రావు, సీట్లు పోతావని అని గమనించి మళ్ళీ ఒకవేళ వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి నేర చరిత్ర గురించి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వలేదని వివేక కుమార్తె సునీత ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి నామినేషన్ వేసి 48 గంటలు దాటినా ఎందుకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు హత్యా నేరంలో పాలు పంచుకున్న వారు ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వవలసి ఉంటుందని సునీత తెలిపారు. వైఎస్ఆర్ చులా, వేంపల్లి, చక్రాయపేట మండలాల్లో సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కనీసం 3 సార్లు న్యూస్ పేపర్లలో పబ్లిసిటీ వచ్చేలా క్యాండిడేట్ తరపున పార్టీ ఎవరున్నారో వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ 3 సార్లు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయాలి. ఏదైతే పొలిటికల్ పార్టీ ఉందో అవి వాళ్ళు ఎందుకు క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తున్నారో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం లేదు. ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు అని కూడా కారణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ వెబ్సైట్ లోను సోషల్ మీడియా మాధ్యమంలోను చెప్పాలి అని ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి. వీటికి టైం లైన్స్ కూడా ఉన్నాయి. నామినేషన్ వేసిన 48 గంటల లోపల ఈ ప్రాసెస్ మొదలు పెట్టిండాలి. ఇవి రూల్స్. మరి ఈ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ పార్టీ వెబ్సైట్ లో ఎలక్షన్ కమిషన్ రూల్స్ గురించి ఫాలో అవుతూ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారా లేదా? ఇప్పటి ఆల్రెడీ ఇచ్చేసిండాలి, ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు నామినేషన్ వేసి 48 గంటలు దాటింది. అవినాష్ రెడ్డి గారిని అడుగుతున్నారు, మీరు మీ క్రిమినల్ యాక్టివిటీస్ గురించి మీరే న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేయాలి. నౌ ఇప్పుడు వచ్చిన ఆర్డర్ అగైన్ నాకు అఫీషియల్ గా రాలేదు, నాకు తెలిసిన దాని ప్రకారం దీనికి అగేన్స్ట్ అవుతుంది. మరి ఎట్లా ఫాలో అవుతారు? ఎలక్షన్ కమిషన్ రూల్స్ చాలా చాలా క్లియర్ గా ఉన్నాయి. ఇది ఫుల్ఫిల్ చేస్తారా లేదా అనేది 72 గంటల్లో ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేసి ఉండాలి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా నిందితులు ఉంటే తప్పించుకోకూడదు. ఏదైనా తప్పు పని చేస్తే దానికి జైలు శిక్ష పడితే, 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే వాళ్ళు కంటెస్ట్ చేయకూడదు, అది తెలిసిందే. వాళ్ళు 6 సంవత్సరాలు కంటెస్ట్ చేయలేరు, అంటే 2 ఎలక్షన్లన్నా కంటెస్ట్ చేయలేరు. కాకపోతే ఇంత ఘోరంగా హత్య చేయబడిన వివేకానంద రెడ్డి గారికి నిందితుడుగా ఉన్నప్పుడు కేసులో ఉంటే ఆ ట్రయల్ కూడా మొదలు పెట్టని పరిస్థితి ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది.
నేను తప్పు చేస్తున్నాను అని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం మనస వాచ పాటిస్తే ఎవరైనా తప్పు చేసింటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. సో ప్రజలు నిర్ణయించుకోవాలి మీరు న్యాయం వైపు ఉన్నారా, నిందితుల వైపు ఉన్నారా, ధర్మం వైపు ఉన్నారా, హత్యలో నిందితుల వైపు ఉన్నారా, మీరు నిర్ణయించుకోవాలి. మీకోసం పోరాడిన, మీకోసం పనిచేసిన, 4 దశాబ్దాలు పనిచేసిన వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆత్మకు మీరు ఏం జవాబు చెప్పదలుచుకుంటున్నారు? ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ ఓటు న్యాయం కోసం.